గారు. సో హలో అండి. హాయ్ అండి. సో పవన్ గారు, ఫస్ట్లీ అంటే ఈ మూవీ టైటిల్ గురించి అడగాలి. అంటే రంగబలి ఏంటి టైటిల్? అసలు అంటే ఈ రంగబలి అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి చెప్పు. నేను వింటా ఇప్పుడు, నువ్వు చెప్పు, నేను వినాలి ఇప్పుడు. యాక్చువల్లీ రంగబలి అంటే ఈ సినిమాలో ఒక సెంటర్ నేమ్ అండి. అంటే బేసిక్గా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదా. అంటే పర్టికులర్ ఏరియా, అంటే ప్రతి ఏరియాలో కానీ ప్రతి ఊర్లో కానీ ఒక సెంటర్ అనేది ఉంటుంది. ప్రతి సెంటర్కి ఒక పేరు ఉంటుంది. అదేంటంటే కొన్ని అఫీషియల్గా ఏది పెట్టినవి కాకుండా అక్కడ ఉన్న ల్యాండ్ మార్క్ వల్ల దానివల్ల వస్తుంది. సో ఒక సెంటర్ పేరు చుట్టూ నడిచే కదండి. ఓకే. సో అంటే మీది ఏ ఊరు? అంటే మీ ఊర్లో కూడా ఇలాంటి ఫేమస్ సెంటర్లు ఏమన్నా ఉన్నాయా? మీ ఊరు ఏ ఊరండి? అనంతపూర్. మీ ఊర్లో ఫేమస్ సెంటర్ ఉంది? టవర్ క్లాక్. మా ఊర్లో కూడా మంచి ఫేమస్ సెంటర్స్ ఉన్నాయి, లైక్ నందిబొమ్మ సెంటర్, కోతిబొమ్మ సెంటర్. అంటే బొమ్మ సెంటర్లే కాకుండా వేరే. ఓకే. ఎస్ నాగశౌర్య గారు, సో ఇందాక నేను చెప్పినట్టు అంటే టీజర్ చూస్తేనే అంటే ఇది ఫుల్ ఎంటర్టైనర్, అంటే ఒక మంచి మూవీ అవుతుంది, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మాకు అర్థమవుతుంది. అంటే మీ క్యారెక్టర్ పరంగా అంటే ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? సో ఇది 100% నేను నా లైఫ్లో, రియల్ లైఫ్లో ఎలా ఉంటాను 100% ఈ సినిమాలో ఉన్నాను. బికాజ్ నాకు ఖర్చు చెప్పినప్పుడు క్యారెక్టరేషన్ ఎలా ఉండాలి అని నేను అడిగినప్పుడు పవన్ ఒకే మాట చెప్పాడు, అన్న మీరు బయట ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు అలాగే కావాలి. అండ్ ఇంత ఒరిజినాలిటీ అనేది నేను బయట ఎక్కడ ఏ సినిమాలో చూడలేదు, నాకు ఆ సినిమా కావాలి అని అడిగాడు. అండ్ దట్టు ఇది అంతా టౌన్లో జరిగే కథ కాబట్టి. సో నాది, నేను పుట్టింది పెరిగిందంతా ఏలూరు. సో నాకు అక్కడ నా ఫ్రెండ్స్తో ఎలా ఉంటాను, నా బాడీ లాంగ్వేజ్ ఏంటి, హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంటాను, బాధగా ఉన్నప్పుడు ఎలా ఉంటాను, కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాను. సో అదన్నీ ఒకసారి ఒక యాంగిల్ ఒకసారి పవన్కి చూపించాను అనమాట బిఫోర్ ద షూట్. సో చూపించిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ నాకు ఇదే కావాలన్నా, సో మనం ఈ మోడ్యులేషన్ ఈ బాడీ లాంగ్వేజ్తో వెళ్దాం అన్నాడు. సో నాకు చాలా ఈజీ అయింది. ఫస్ట్ డే మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది షూట్లో, మిగతాదంతా నాకు చాలా ఈజీ అయిపోయింది. ఓకే. అంటే నాగశౌర్య గారు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు ఈ సినిమాలో? 100% ఈ సినిమాలో నేను ఎలా ఉంటాను అది నా బయట లైఫ్. ఓకే.